వెల్కమ్ టు కీర్తి సీక్రెట్స్. ఇవాళ సీక్రెట్ రెసిపీ ఏంటంటే, ఇది మామూలు పకోడా కాదండో, ఇది సేమియా పకోడీ. సో దీనికోసం కావాల్సింది సేమియా. నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత తీసుకున్నాను. తర్వాత పకోడీ అంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు ఉండాల్సింది. అండ్ ఇది సేమియా ఉడకబెట్టుకోవడానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసేసాను. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సేమియా అనేది ఇక్కడ 50% వరకే కుక్ కావాలి. మనం పట్టుకుంటే విరిగిపోకూడదు, అలా ఉండాలన్నమాట. సో ఇట్లా టెస్ట్ చేసుకొని చూడండి. తర్వాత 50% కుక్ అయిన తర్వాత ఇట్లా స్ట్రెయిన్ చేసి చల్నీళ్ళతో ఇది స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు కొంచెం మారిపోతుంది, ఇంకా మా ఎక్స్ట్రా అనేది కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లా 15 మినిట్స్ వరకు నేను పక్కన ఆరబెట్టుకుని, తర్వాత నేను సేమియా తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. సో ఇట్లా తీసుకొని దీంట్లో కారం, ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇవన్నీ తీసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా ఎక్స్ట్రాగా కలుపుకోవడానికి వాటర్ అనేది తీసుకోవట్లేదు. సో ఇలా పొడి పొడిగానే ఉంచుకొని చేయాలి, లేకపోతే ఈ సేమియా పకోడీ టేస్ట్ రాదు. మీరు వాటర్ కలుపుకొని చేస్తే వేరేగా ఉంటుందన్నమాట, లైక్ మామూలు పకోడీలాగా. దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా దీంట్లో ఏమన్నా యాడ్ చేయాలనిపిస్తే, లైక్ కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అలా ఇవి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇంకా తర్వాత ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఈ ఉల్లిపాయల్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది, లైక్ ఇందాక మన సేమియాలో ఉండే వాటర్ కంటెంట్ అనేది మనం ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం ఈ పిండికి పడుతుంది, అలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇట్లా బాగా పొడి పొడిగా కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలండి. జావ జావగా అయితే మాత్రం ఇది మామూలు పకోడీలాగే ఉంటుంది, సేమియా పకోడీలాగా ఉండదు. అలాగే సేమియా అనేది 50% కుక్ కావాలి. అది ఎక్కువ కుక్ అయినట్టుంటే అది క్రిస్పీగా రాదు, అండ్ టేస్ట్ అనేది వేరియేట్ అవుతుంది. సో ఇట్లా బాగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను నేను. చూసారు కదా ఎంత పొడిగా అనేది నేను ఎంత పొడిగా కలుపుకున్నాను. సో ఇట్లా ఇట్లా కలుపుకుంటేనే సేమియా పకోడీ క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను నేను. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పకోడీ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఫ్రై చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, పెట్టి కుక్ చేసుకోవాలి. పకోడీస్ అనేవి హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఎర్రగా వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా 2-3 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి పకోడీలు. సో దీన్ని నేను కచప్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. సో ఈ ప్లేట్లో ఏం సర్వ్ చేసుకున్నానంటే సేమియా పకోడీ. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గాయ్స్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కీర్తి సీక్రెట్స్. బాయ్.